1927 ఆగస్టు 24న నోకయ్య సత్యవతి దంపతులకు పెద్దాపురంలో జన్మించారు అంజనమ్మ అలియాస్ అంజలాదేవి అలియాస్ అంజలి కుమారి. అంజలిదేవి నాన్న నోకయ్య గారికి నాటకాలు వేయడమన్నా వాటికి సంగీతం వాయించడమన్నా చాలా ఇష్టం. పెద్దాపురంలోనే కాదు చుట్టుప్రక్కల ఎక్కడ నాటకాలు వేసినా ఆయన వెళుతుండేవారు. ఎక్కువగా ఆయన కాకినాడ వెళుతుండేవారు. అంజలిదేవి గారు పెద్దాపురంలో ఉన్న గర్ల్స్ స్కూల్లోనే చదువుతుండేవారు. 1936లో నోకయ్య గారి మిత్రుడు భద్రాచార్యులు గారు ఒకరోజు పెద్దాపురం వచ్చి ముప్పనాస్ థియేటర్లో హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించాల్సి ఉంది. అయితే అందులో లోహితుడి పాత్రధారి రిహార్సల్కి రాలేదు. రిహార్సల్ చివరి రోజుల్లో కూడా రాకపోయేసరికి నాటకం వేయించే భద్రాచార్యులు గారికి టెన్షన్ పట్టుకుంది. ఆయన వెంటనే నోకయ్య గారిని పిలిపించి లోహితుడి పాత్రకి ఒక బాబు కావాలి తెప్పించగలవా అని అడిగారు. అప్పుడు నోకయ్య గారు కొంతమంది పిల్లల్ని అడిగారు కానీ ఎవరూ చేయనని చెప్పడంతో ఆయన వెంటనే 4వ తరగతి చదువుతున్న అంజలాదేవి గారిని క్లాస్ రూమ్కి వెళ్ళి అమ్మాయి పద అంటూ చేయి రెక్క పట్టుకుని ఈడ్చికెళ్ళిపోయి తన మిత్రుడు భద్రాచార్యులకి చూపించాడు. భద్రాచార్యులు గారు అంజలాదేవి గారిని చూసి పాప లోహితుడి పాత్రకి సరిపోతుంది కానీ జుట్టు కటింగ్ చేస్తే సరిపోతుంది అన్నారు. నోకయ్య గారు వెంటనే ఒక బార్బర్ని పిలిపించి జుట్టు కూడా కటింగ్ చేయించేశారు. కానీ జుట్టు కటింగ్ చేయొద్దని అంజలీదేవి గారు ఎంత ఏడ్చినా ఎవరూ వినలేదు. జుట్టు కటింగ్ చేశాక రిహార్సల్ మొదలుపెట్టారు. అంజలీదేవి గారితో 2 రోజులు రిహార్సల్ చేయించారు. ఈ భద్రాచార్యులు గారే ఏఎన్ఆర్కి కూడా సంగీతం నేర్పించారు. హరిశ్చంద్రుడి నాటకంలో లోహితుడి పాత్ర కింద పడిపోవాలి. అంజలీదేవి గారు అలాగే పడిపోయారు. అలా పడిపోయాక ఆమె నిద్రలోకి జారుకున్నారట. మొత్తానికి 9 సంవత్సరాల వయసులో అంజలీదేవి గారు ఆ నాటకంలో విజయవంతంగా నటించారు. అప్పటి నుండి వాళ్ళ నాన్నగారు స్కూల్కి పంపించకుండా అంజలీదేవి గారికి నృత్యం నేర్పించడం సంగీతం నేర్పించడం చేసేవారు. కానీ అంజలీదేవి గారికి అవేవి ఇష్టం ఉండేది కాదు. చదువుకోవాలని స్కూల్లో స్నేహితులతో కలిసి ఆడుకోవాలని ఉండేది. డ్యాన్స్ సంగీతం నేర్చుకోవడంలో ఇష్టం చూపడం లేదని వాళ్ళ నాన్నగారు మళ్ళీ స్కూల్లో చేర్పిస్తానని మాట ఇచ్చారు. కానీ అతనికి స్కూల్కి పంపించడం ఇష్టం లేదు. అప్పుడు కాకినాడలో ఉన్న యంగ్ మెన్ హ్యాపీ క్లబ్లో ఆదినారాయణ అనే మిత్రుడు ఒక అతను ఉండేవారు. అతని దగ్గరికి అంజలీదేవి గారిని తీసుకుని వెళ్ళి నటనలో శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందేమో అని నోకయ్య గారు అనుకున్నారు. ఆ ఆలోచన రావడంతోనే ఒకరోజు అంజలీదేవి గారిని సైకిల్ మీద కాకినాడ తీసుకెళ్ళి మా అమ్మాయిని యంగ్మెన్ హ్యాపీ క్లబ్లో చేర్చుకుని నటనలో శిక్షణ ఇప్పించండి అన్నారు. యంగ్మెన్ హ్యాపీ క్లబ్ అనేది ఒక స్కూలు లాంటిది. ఎంతోమంది ఈ క్లబ్లో నటన నేర్చుకున్నారు. అలాగే చిన్నపిల్లలకి నటనతో పాటు చదువు కూడా చెప్పిస్తుండేవారు. ఆదినారాయణ గారు అంజలీదేవిని చూసి పాప నాటకాల్లో ఏమైనా నటించిందా అని అడిగారు. నాటకాల్లో పెద్దగా నటించలేదు కానీ మొన్న మధ్య హరిశ్చంద్ర నాటకంలో లోహిదాసుడి పాత్రలో నటించింది. సంవత్సరం నుండి నృత్యం సంగీతం నేర్పిస్తున్నాను, మీ దగ్గరుంటే ప్రొఫెషనల్గా నేర్చుకుంటుందనే ఉద్దేశంతో తీసుకొచ్చాను అని చెప్పారు. ఆదినారాయణరావు గారు యంగ్మెన్ హ్యాపీ క్లబ్లో అంజలీదేవి గారిని చేర్పించుకున్నారు. అంజలీదేవి గారికి వాళ్ళింట్లోనే అకామిడేషన్ ఇచ్చారు. ఆదినారాయణరావు గారు అంజలీదేవి గారి కంటే 13 సంవత్సరాలు పెద్ద. ఆయన అంజలీదేవి గారికి ఒక్క నటనలోనే కాదు బయట ప్రాపంచిక విషయాలు కూడా చెబుతుండేవారు. పుస్తకాల గురించి, సాహిత్యం గురించి, ఆచార సాంప్రదాయాల గురించి చెబుతుండేవారు. అతను చెప్పే మాటలు విని చాలా తెలుసుకునేవారేమే. అలా కొన్ని రోజులకి అతనంటే ఆరాధనాభావం ఏర్పడింది. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఎక్కువగా నాటకాల్లో నటించేవారు కాదు. అందువలన ఆదినారాయణరావు గారు అంజలీదేవి గారి బాగోగులు చూసుకుని ఆమెకు నటన నేర్పించారు. హ్యాంగ్మెన్ హ్యాపీ క్లబ్లో నటన నేర్చుకుని అక్కడ ప్రదర్శించే నాటకాల్లో నటించేవారు. అలాగే బయట సంస్థలో కూడా అమ్మాయిలు కావాల్సి వస్తే యంగ్మెన్ హ్యాపీ క్లబ్కి వచ్చి కొంతమంది అమ్మాయిల్ని తీసుకెళ్తుండేవారు. ఆ విధంగా యంకలంక రామరాజు గారు రచించిన గాకు అనే నాటకంలో బ్రిటిషర్స్తో కలిసి నటించింది. ఆ నాటకంలో అంజలి గారు బాగా నటించడంతో అప్పటి నుంచి ఆమెను షెర్లీ టెంపుల్ అని ముద్దుగా పిలిచేవారు. అప్పటికి అంజలి గారికి మంచి పేరు వచ్చింది. అలాగే సామర్లకోటలో డాక్టర్ సన్యాసరావు గారి వాణి నాట్య మండలిలో కూడా అనేక నాటకాలు వేసేవారు. అప్పుడప్పుడు మద్రాసు వెళ్ళి నాటక పోటీల్లో కూడా పాల్గొనేవారు అంజలి గారు. ఒకసారి భక్త కుచేల నాటకం ప్రదర్శించడానికి మద్రాసు వెళ్ళారు. ఆ సమయంలో రుక్మిణీ పాత్రధారి లేకపోయేసరికి అంజలీదేవి గారితోనే ఆ పాత్ర ప్రదర్శింపజేశారు. సత్యభామగా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. ఈ విధంగా ఆదినారాయణరావు గారి ఆధ్వర్యంలో యంగ్మెన్ హ్యాపీ క్లబ్లో నటన శిక్షణ తీసుకుంటూ అక్కడే చదువుకుంటూ రకరకాల సంస్థల వారు ప్రదర్శించే అనేక రకాల నాటకాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించారు. ఆ సమయంలో ఏలూరుకు చెందిన తాండ్ర సుబ్రహ్మణ్యం అనే నిర్మాత
ఒకరోజు నోకయ్య గారి దగ్గరికి పెద్దాపురం వచ్చి, ఏమండి నోకయ్య గారు, మీ అమ్మాయి గురించి విన్నాను. నేను ముంబైలో మేనరికం అనే ఒక సినిమా తీస్తున్నాను, మీ అమ్మాయిని పంపిస్తారా అని అడిగారు. అప్పుడు నోకయ్య గారు ఆదినారాయణరావుని కలిసి, ఏమండి పాపకి సినిమా అవకాశం వచ్చింది, ఏం చేద్దాం అంటారు అని సలహా అడిగారు. ఆయన కూడా పంపించండి, సినిమా ప్రయత్నం కూడా మంచిదే కదా, చాలామంది మహిళలు కూడా వెళ్తున్నారు అని మంచి సలహా చెప్పాడు. అప్పుడు నోకయ్య గారు అంజలిదేవి గారిని తీసుకుని ముంబై వెళ్ళారు. ముంబైలో సుబ్రహ్మణ్యం గారు ఒక చిన్న సత్రంలో పెట్టారు. ముంబై వెళ్ళి చాలా రోజులు అవుతున్నా సినిమా మాత్రం మొదలవ్వలేదు. ఆ నిర్మాత ఇదిగో రేపు మొదలవుతుంది, ఎల్లుండి మొదలవుతుంది అనేవారు తప్ప ఎప్పటికీ మొదలు పెట్టలేదు. ఖర్చులు కూడా సొంతంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికే తెచ్చిన డబ్బులు కూడా అయిపోయాయి. అదే సమయంలో ముంబైలో మతకొల్లాలం మొదలైంది. ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదని ఊరు వచ్చేయాలనుకున్నారు. కనీసం టికెట్ల డబ్బులైనా నిర్మాత ఇస్తాడేమోనని అతని దగ్గరికి వెళితే అతను అప్పటికే పరారు అయిపోయాడు. ఇక చేసేదేం లేక అంజలి గారి చేతికి ఉన్న బంగారు గాజులు అమ్మి రైలు టికెట్లు కొని కాకినాడ వచ్చేసి జరిగిన విషయమంతా ఆదినారాయణరావు గారికి చెప్పారు. ఆయన జరిగిన దానికి విచారం వ్యక్తం చేసి, అంజలికి ఎలాగో అన్ని తెలుసు కదా, మీరే ఒక నాటక సమాజాన్ని స్థాపించండి అని సలహా చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే అంజలిదేవి గారు సొంతంగా ఒక నాటక సమాజాన్ని స్థాపించి నాటకాలు వేయడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు యంగ్మెన్ హ్యాపీ క్లబ్లో కూడా నాటకాలు వేస్తుండేవారు. అంజలిదేవి గారికి 14 సంవత్సరాలు వయసు వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు ఆమెకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు అంజలి గారు తన మనసులో మాటల్ని బయట పెట్టారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆదినారాయణరావు మాస్టర్నే చేసుకుంటానని చెప్పారు. అప్పటికే ఆదినారాయణరావు గారికి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. అదే విషయాన్ని ఆమెకు ఎంతమంది చెప్పినా వినలేదు. నాకు మాస్టర్ అంటేనే ఇష్టం, అతన్నే చేసుకుంటాను అని మొండుపట్టు పట్టింది. ఇక చేసేదేం లేక నోకయ్య గారు కుటుంబ సభ్యులందరినీ తీసుకుని వెళ్ళి ఆదినారాయణరావు గారితో మాట్లాడి, అలాగే అతని కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వాళ్ళని ఒప్పించి 1942లో అంజలిదేవి గారికి అలాగే ఆదినారాయణరావు గారికి వివాహం జరిపించారు. వివాహం అయిన సంవత్సరం తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. రెండవసారి గర్భిణి అయిన సమయంలో స్ట్రీట్ సింగర్స్ అనే నాటకంలో అంజలిదేవి గారు నటించారు. ఆ నాటకం చూసిన సినీ దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య గారు ఆదినారాయణరావు గారిని కలిసి, నారాయణరావు గారు, నేను సత్యభామ అనే సినిమా తీయబోతున్నాను, అందులో మీ భార్యకి మంచి వ్యాసం ఇస్తాను, పంపిస్తారా అని అడిగారు. అందుకు ఆదినారాయణరావు గారు ఒప్పుకోలేదు. ఇప్పుడు తను 7 నెలల గర్భిణి, ఆమెను పంపించలేను అనేశారు. అంజలిదేవి గారు ఇంతకుముందు ముంబై వెళ్ళి పడరాని పాటలు పడడంతో సినిమాల మీద కూడా ఆమెకి పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. ఆ తర్వాత రెండవసారి కూడా కొడుకు పుట్టాడు. ఆ సమయంలోనే ఆదినారాయణరావు గారి మిత్రుడు ఒకతను సామర్ల వెంకట రంగారావు గారు వచ్చి ఆదినారాయణరావు గారిని కలిశారు. సామర్ల వెంకట రంగారావు గారంటే ఆయన్ని మనం షార్ట్కట్లో ఎస్వి రంగారావు అంటాం. ఎస్వి రంగారావు గారు ఆదినారాయణ గారి దగ్గరికి వచ్చి, నారాయణరావు, నాకు సినిమాల్లో నటించే అవకాశం దొరికింది, ఆ సినిమా పేరు వరుధిని, అందులో మీకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇప్పిస్తాను, సేలం వస్తారా అని అడిగారు. కానీ ఆదినారాయణరావు గారు వెళ్ళడానికి ఇష్టపడలేదు. కాకినాడలో మంచి పేరుంది, నాటకాల్లో కూడా బాగా రాణిస్తున్నాడు, అందరూ గౌరవిస్తున్నారు, ఇలాంటి జీవితం వదిలేసి మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళడం ఎందుకు అనుకున్నారాయన. కానీ ఎస్వి రంగారావు గారు వదలలేదు. సినీ పరిశ్రమ భవిష్యత్తులో మంచిగా రాణిస్తుంది, దాని ద్వారా అయితే ఒకేసారి తెలుగుదేశం అంతటా తెలుస్తాం అని చెప్పారు. అలాగే నారాయణరావు గారి మిత్రులు కూడా సినీ పరిశ్రమకి వెళ్ళమని చెప్పారు. కొన్ని రోజులకి ఆదినారాయణరావు గారు కూడా మనసు మార్చుకొని సినీ పరిశ్రమకు వెళ్ళడానికి నిర్ణయించుకొని ఎస్వి రంగారావు గారితో వస్తానని చెప్పారు. అప్పుడు ఆదినారాయణరావు గారు ఎస్వి రంగారావు గారు కలిసి సేలం వెళ్ళారు. వారితో పాటు అంజలిదేవి గారిని వారిద్దరు పిల్లలు కూడా తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక వరుదిని సినిమాకి 2 పాటలకి సంగీతం సమకూర్చారు. అంజలిదేవి గారు సేలం వచ్చి సినిమాల్లో నటిస్తుందన్న విషయం చిత్తచల్లు పుల్లయ్య గారికి తెలిసింది. ఆయన, ఇదేంటిది, నా సినిమాల్లో నటించమంటే నటించనని చెప్పింది, ఇప్పుడు వేరే వాళ్ళ సినిమాల్లో ఎలా నటిస్తుంది అనుకుని తన అసిస్టెంట్ రేలంగి గారిని సేలం పంపించి అంజలిదేవి గారితో మాట్లాడి రమ్మన్నారు. రేలంగి గారు పుల్లయ్య గారి దగ్గర 15 సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేశారు. ఈ విషయాన్ని నేను రేలంగి గారి బయోగ్రఫీలో పూర్తిగా చెప్పాను. మీరు కావాలంటే రేలంగి గారి బయోగ్రఫీ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. రేలంగి గారు సేలం వెళ్ళి ఆదినారాయణరావు గారిని అంజలిదేవి గారిని కలిసి, మా గురువు గారి సినిమాలలో నటించమన్నప్పుడు నటించనన్నారట కదా, మరి ఇప్పుడు ఎలా వచ్చారు అని అడిగారు. అయ్యో, మేము అందుకు రాలేదు, నేను సంగీత దర్శకుడిగా పనిచేయడానికి వచ్చాము, నాతో పాటు నా భార్య అంజలిని అలాగే మా పిల్లల్ని తీసుకొని వచ్చాము సరదాగా, అంతే తప్ప అంజలి నటించడానికి రాలేదు అని రేలంగి గారితో చెప్పారు. అప్పుడు రేలంగి గారు, నారాయణరావు గారు, మీరెలాగో ఇంత దూరం వచ్చారు కదా,
చెల్లైని నాతో పాటు మద్రాసు పంపించండి. గొల్లబామ చాలా మంచి సినిమా, అందులో చెల్లయ్య నటిస్తే ఆమెకు మంచి పేరు వస్తుంది బావగారు అని ఆదినారాయణరావు గారిని బ్రతిమలాడారు. రేలంగి గారి మీద అలాగే పుల్లయ్య గారి మీద గౌరవంతో మద్రాసు వెళ్ళడానికి ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ మద్రాసు వెళ్తున్నారన్న విషయం వరుదిని డైరెక్టర్ బీవీ రామానందం గారికి తెలిసి వాళ్ళిద్దరినీ పిలిపించి, అదేంటండి మీ భార్య నటిస్తుందని చెబితే మన సినిమాలోనే మంచి వేషం ఇచ్చేవాడిని కదా, నా సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేస్తామని శేలం వచ్చి ఇప్పుడు మీరు మద్రాసు వెళితే ఎలా అని అడిగారు. అప్పుడు నారాయణరావు గారు, అలా కాదండి, పెద్ద ఆయన్ని కలిసి ఆయనకి అన్నీ వివరంగా చెప్పి మళ్ళీ శేలం వచ్చి మీ సినిమాకే పనిచేస్తాము అని నారాయణరావు గారు చెప్పారు. అయినా కూడా ఆయన వినలేదు. మీరు మద్రాసు వెళ్ళడానికి వీల్లేదు, ఒకవేళ వెళితే నా సినిమా చేయడానికి వీల్లేదు అని కరాఖండిగా చెప్పేశారు. ఆ లిటికేషన్స్ ఆదినారాయణరావు గారికి నచ్చలేదు. సరేనండి, మేము మద్రాసు వెళ్ళిపోతున్నాం, మీ సినిమా చేయట్లేదు అని రామానందం గారికి, ఎస్వి రంగారావు గారికి చెప్పేసి 1946 ప్రాంతంలో మద్రాసు వెళ్ళారు. మద్రాసులో పొల్లయ్య గారు వీరిద్దరిని చూసి చాలా ఆనందించారు. నా మాట కాదన్నందుకు, నన్ను గౌరవించినందుకు ఎంతో సంతోషం అని చెప్పారు. అంజలిదేవి గారికి అందులో వ్యాంప్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ విషయం తెలియక ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. పోని మళ్ళీ శేలం వెళ్దామా అంటే అప్పటికే రామానందం గారితో ఆ సినిమా చేయనని చెప్పేశారు. ఇప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా ఈ సినిమా చేయాల్సిన పరిస్థితే అని అనుకొని ఆ వ్యాంప పాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ వ్యాంప పాత్ర కూడా అందరి నటీనటులతో పాటు అంజలిదేవి గారు కూడా నెల రోజులు రిహార్సల్ చేసి షూటింగ్ చేశారు. అంజలిదేవి గారి పాత్ర పేరు మోహిని. మొదటి రోజు షూటింగ్ బాగానే జరిగింది. రెండవ రోజు హీరో అంజలి గారిని కౌగులించుకోవాలి. ఆ సీన్ తీసినప్పుడు ఆమె చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అలాగే మరొక ముద్దు సీన్ కూడా ప్లాన్ చేశారు. అయితే అంజలి గారు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని డైరెక్టర్ గారు సజెషన్లో మాత్రమే తీశారు. గొల్లబామ జరుగుతుండగానే మరో 4 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అంజలి గారికి. ఈ సినిమా షూటింగ్లోనే అంజమ్మగా ఉన్న తన పేరుని అంజలదేవిగా మార్చారు. 1947 గొల్లభామ విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమా ద్వారా అంజల గారికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా మంచి అవకాశాలు వచ్చాయి. అయితే అవన్నీ కూడా వ్యాంప పాత్రలే. దాదాపు 2-3 సంవత్సరాలు వ్యాంప పాత్రలు చేశాక ఘంటసాల బలరామయ్య గారు శ్రీ లక్ష్మమ్మ కథలో అంజలిదేవి గారితో శ్రీ లక్ష్మమ్మ పాత్ర వేయించారు. అప్పటి వరకు వ్యాంప పాత్రలు చేసిన అమ్మాయితో శ్రీ లక్ష్మమ్మ లాంటి పాత్ర చేయించడమేంటని బలరామయ్య గారిని అందరూ తిట్టారు. కానీ అతను అవేమీ పట్టించుకోలేదు. 1950 వచ్చిన శ్రీ లక్ష్మమ్మ కథ పెద్దగా విజయం సాధించకపోయినా అంజలిదేవి గారి నట జీవితం ఒక మలుపు తిరిగింది. అప్పటి నుంచి అందరూ మంచి పాత్రలే ఇచ్చారు. ఆ తర్వాత బిఏ సుబ్బారావు గారు ఎన్టీఆర్ని తొలిసారి హీరోగా, అంజలిదేవి గారిని హీరోయిన్గా చేస్తూ పల్లెటూరు పిల్ల సినిమా తీశారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించిన తొలి సినిమా కూడా ఇదే. ఈ సినిమా తర్వాత అంజలి గారు దాదాపు 14 సంవత్సరాల వరకు హీరోయిన్గా కొనసాగారు. అనార్కిలి, సువర్ణ సుందరి, చెంచులక్ష్మి, జైభేరి, భీష్మ వంటి మంచి మంచి సినిమాల్లో నటించారు ఆమె. 1963 సి పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన గొప్ప సినిమా లవకుశ. 1958 షూటింగ్ మొదలు పెట్టుకున్న లవకుశ 1963 విడుదలైంది. ఈ సినిమాతో అంజలి గారి నట జీవితం మరొక మలుపు తిరిగింది. తెలుగుదేశంలో సీతంటే అంజలి గారే, అంజలి గారంటే సీతాదేవి. ఈ సినిమా తర్వాత ఆమె ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రజలందరూ కాళ్లపై పడేవారు. అలాగే రైతులు ఆమె కాళ్ళ దగ్గర వరికంకులు పెట్టి నమస్కరించేవారు. ఎందుకంటే ఆమె భూదేవి కూతురు సీత కనుక. ఆ తర్వాత భక్త ప్రహ్లాద, బడిపంతులు, తాతామనవడ్లో నాన్నమ్మగా, సోగ్గాడ్లో శోభనబాబు గారికి తల్లిగా, మహాకవి క్షాత్రయ్యలో ఆయన భార్యగా, అన్నదమ్ములు సవాల్లో రజనీకి, కృష్ణగార్లకి తల్లిగా ఆమె ఏ పాత్ర చేసినా నటించేవారు కాదు, జీవించేవారు. అంజలిదేవి గారికి 4 ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, రఘుపతి వెంకయ్య పురస్కారం, రామనేని పురస్కారం, ఏఎన్ఆర్ జాతీయ పురస్కారంతో పాటు ఆమెను ఎన్నో పురస్కారాలతో సత్కరించారు. అంజలిదేవి గారు 1993 వచ్చిన బృందావనం సినిమాలో లక్ష్మీదేవిగా నటించారు. ఆమె నటించిన చివరి సినిమా ఇదే. 2014 జనవరి 13 86 సంవత్సరాల వయసులో ఆమె చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఆమె తన అవయవాల్ని రామచంద్ర మెడికల్ కాలేజీకి అవయదానం చేశారు. అంజలిదేవి గారు ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనందరము కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్.
దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.